మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సాధారణంగా ఈ ప్రపంచంలో జరిగేది ఎక్కువగా కొనుగోలు అమ్మకాలు. కొనుగోలు అమ్మకాల మీదే జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఏదైనా అమ్మకం నిలిచిపోయినా, ఏదైనా కొనుగోలు నిలిచిపోయినా, ఈ సమాజంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా నిర్దిష్టమై నిలిచిపోయి నష్టాలు చూడడం, కరువు రావడం అనేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కనుక కొనుగోలు అమ్మకాలనేటువంటి విషయంలో మనం గుర్తించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏదనగా, కొనబడిన వస్తువు కానీ, కొనబడినటువంటి పదార్థము కానీ, అమ్మబడినటువంటి పదార్థము కానీ, ఏదైనప్పటికీ ఆ వస్తువుకు ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లో ఏదైనా సరుకు, ఏదైనా పదార్థం కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఆ ముద్రను చూసి ఇది మంచి ప్రోడక్ట్, ఇది మంచి సంస్థ, ఇది మంచి పదార్థము అని గుర్తించి ఆ ముద్రించబడినటువంటి వస్తువును మనం కొనుక్కుంటాం. కొనుగోలు అమ్మకాల ప్రతి వారు గుర్తుపెట్టుకొని ముందుకు సాగేది ముద్ర. వారి యొక్క పేరు కానీ, వారి యొక్క రంగు కానీ, ఆ దాని యొక్క కంపెనీ సింబల్ కానీ, ఏదైనప్పటికీ ఆ ముద్రను బట్టి వారు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేయడం జరిగిస్తారు. అయితే క్రైస్తవ సమాజంలో దేవుని ఆశ్రయించిన వారుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యం ఏదనగా ముద్ర. ఒక పుస్తకం కొనుక్కుంటే సాధారణంగా పుస్తకం మీద పేరు రాసుకుంటారు. ఏంటంటే దాని అర్థం ఈ బుక్ నాది. లేదా ఒక వెహికల్ కొనుక్కుంటే ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ వారి పేరు మీద రాపించుకుంటారు. కొనుక్కునేటప్పుడు ఆ పేరు మీద పెట్టుకుంటారు, లేదా ఆ వెహికల్ మీద స్టిక్కర్ వేసుకుంటారు. దాని అర్థం ఏంటంటే ఈ వెహికల్ నాది. ఏ వస్తువైనా సరే కొనిన తర్వాత దాని మీద ఒక ముద్రను పెట్టుకుంటారు. చిన్నప్పుడు స్కూల్స్లో చూస్తే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వారి వస్తువుల మీద, పెన్సిల్ మీద, పెన్నుల మీద, వారి బ్యాగుల మీద, బాక్సుల మీద, మరి కాలేజీలకి వెళ్తే వారి యొక్క బెంచెస్ మీద కొన్ని కొన్ని ముద్రలు పెట్టుకుంటారు, కొన్ని కొన్ని మార్క్స్ చేసుకుంటూ ఉంటారు. ఏమనంటే ఇది నాది, ఈ స్థలం, ఈ వస్తువు నాది. ఇలా వ్యాపారాలు చూస్తూ ఉంటే ఒక పెద్ద బ్యానర్ పెట్టి, పెద్ద కట్అవుట్ పెట్టి, పెద్ద బాక్స్ పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి ఏం చేస్తారంటే ఈ సంస్థ మాది, ఈ సంస్థ, ఈ యొక్క ప్రాంతం, ఈ పరిగణ అంతా, ఈ ఇదంతా మా పరిగణలో ఉంది, ఇది మా స్వాస్థ్యం అని వారు ముద్రను పెట్టుకుంటారు సింబల్గా. అంటే ఇది ఎవరిది అనేటువంటి విషయం చూడగానే గుర్తొస్తుంది మనకి. ఇప్పుడు ఈ ప్రార్థన టీవీ ఆ లోగో వాళ్ళకి అది ఒక ముద్ర, అది చూడగానే ఇది ప్రార్థన టీవీ అని గుర్తిస్తారు. కారణం అది అనేక చోట్ల ఉంటుంది కాబట్టి అది ఏది అనేటువంటి విషయాన్ని గుర్తించాలంటే సింబల్, ముద్ర అనేది ప్రాముఖ్యం. ఏదైనా సరే ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుల్లో గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ముద్ర ఏంటి. మన భారతదేశానికి చూసినట్టయితే మన భారతదేశానికి ఒక ముద్ర ఉంది, దాన్ని ఇండియన్ ఫ్లాగ్ అంటారు. ఈ ఇండియన్ ఫ్లాగ్ మన భారతదేశపు యొక్క జెండా. ఏ దేశంలోకి వెళ్ళి చూపించినా ఇది భారతదేశపు జెండా అంటారు. మరియు అది చూడగానే ఇది భారతీయులది అని అర్థమవుతుంది. ఎందుకనంటే ఇది భారతదేశం, భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది, భారతదేశానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, భారతదేశానికి కొన్ని బార్డర్లు ఉన్నాయి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి అన్ని నియమావళులు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయని గుర్తు చేయడం కొరకు ఈ భారతదేశం అంతటికీ కలిపి ఒక ఇండియన్ ఫ్లాగ్, భారతదేశం యొక్క గుర్తుగా భారతదేశపు జెండా, జాతీయ జెండా. ఈ జాతీయ జెండాని గురించి మనం చూస్తే ఇప్పటికీ 6 సార్లు ఈ జాతీయ జెండా మార్చబడింది. అది 1906 సంవత్సరంలో ఒక రకంగా, తర్వాత 1907 సంవత్సరంలో ఒక రకంగా, మరియు బ్రిటిష్ రాజ్యపాలన చేసినప్పుడు 1917లో ఒక రకంగా, మరియు 1921లో ఒక రకంగా, 1931లో ఒక రకంగా ఇలా మారుతూ మారుతూ ఉండగా మన భారతదేశానికి ఒక జెండా వచ్చింది. అది పింగళి వెంకయ్య అనేటువంటి వ్యక్తి డిజైన్ చేసినటువంటి వ్యక్తి. ఆ ఫ్లాగ్ని ఇప్పటికీ మనం వాడుకుంటున్నాం. అదే మన భారతదేశపు గుర్తు, ముద్ర. ఇవన్నీ చెప్పదలుచుకున్నటువంటి మూల కారణం ఏదనగా, క్రైస్తవులు ఒక ముద్రను కలిగి ఉండాలి. దేవుడు ఇది నా సొత్తు, వీరు నా వారు, వీరు నా జనము అని చెప్పుకోవడానికి ఒక ముద్ర ఉండాలి. అయితే ఒక ఇళ్లను, స్థలాలను అమ్మేవారి దగ్గర కానీ,
రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ వెళ్తే అప్పటి వరకు విలువ లేకుండా జస్ట్ ఒక A4 షీట్, ఒక తెల్ల కాగితము లేదా ఒక గ్రీన్ డాక్యుమెంట్, అంతే. దానికి ఏ విలువ ఉండదు, జస్ట్ ఒక ప్రింటర్లోంచి ప్రింట్ అయి వచ్చినటువంటి విషయం, ఒక పేపర్. ఎప్పుడైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆ మూడు ముద్ర ఉన్నటువంటి ముద్ర పడుతుందో, ఆ సింబల్ ఏదైతే ఆ స్టాంప్ పడుతుందో, ఆ డాక్యుమెంట్కి విలువ పెరిగిపోతుంది. అప్పటి వరకు సాదాసీదంగా కొట్లో ఒక మూల నుండిటువంటి పేపర్ ప్రింట్ అయి చేతిలోకి వచ్చింది, అప్పుడు కూడా ఏ విలువ లేదు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ సీల్ దాని మీద పడుతుందో, గవర్నమెంట్ వారి ముద్ర దాని మీద పడుతుందో, దాని విలువ ఉన్న పాటున లక్షలు కానీ కోట్లు కానీ పడిపోద్ది, అంత ఎత్తుగా హెచ్చించబడుతుంది. ఇప్పుడు డాక్యుమెంట్ అప్పుడు దాకా పక్కన పడేసినటువంటి వ్యక్తి ఆ సీల్, ఆ డాక్యుమెంట్ మీద ముద్ర ఎప్పుడైతే పడిందో, ముద్ర పడిన నాట నుండి ఆ క్షణం నుండి దాన్ని జాగ్రత్తగా కవర్లో, దాన్ని ఫోల్డింగ్ ఫైల్లో జాగ్రత్తగా డాక్యుమెంట్ సేవ్ చేసేటువంటి ఫోల్డర్లో, ఇంట్లో బీర్వాలో లాకర్లో దాచుకుంటూ ఉంటారు. ఎందుకని ఆ పేపర్కి అంత విలువ వచ్చింది అని అంటే, స్థలానికి కానీ ఇంటికి కానీ ఆ వస్తువుకి కానీ ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ అంతా దాంట్లో ఉన్నప్పటికీ దానికి ఎప్పుడు విలువ వచ్చిందంటే ముద్ర పడినప్పుడు. దేవుని యొక్క ముద్ర క్రైస్తవుల మీద ఉండాలి. ఏంటి ఇంతకీ అసలు ఆ ముద్ర అంటే ఏంటి? ముద్రను గురించి వాక్యం ఏమి సెలవిస్తుంది? అసలు క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు అన్న ముద్రను నిర్ణయించాడా? మనం పాత నిబంధనలు చూస్తాం, అబ్రహాముకు దేవుడు సెలవిచ్చాడు, నీవు నీ సంతత అంతటికి సున్నతి చేయాలి, ఈ సున్నతి కార్యక్రమాన్ని బట్టి నేను నా జనులు, నా స్వకీయ సాంపాద్యం, నా వాగ్దాన సంతతి అని నేను వారిని దీవిస్తాను, వారిని ప్రత్యేకిస్తున్నాను, లోకంలో ఉన్న వారి వలె వాళ్ళు ఉండరు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అదే ఆచారాన్ని అబ్రహాము, మోషే, ఇజ్రాయేలు నేటికీ యూదులు జరిగిస్తూ ఉన్నారు. ఇది వారుకున్నటువంటి ఒక ముద్ర, సున్నతి అనేటువంటి ముద్ర. అయితే క్రైస్తవుల్లో కూడా బాప్తిజం అనేటువంటి ముద్ర ఉందిగా అని అనుకోవచ్చు, కానీ అది బాహ్యానికి సంబంధించింది, బాహ్యంగా అందరికీ కనిపించే విధంగా ఉండేటువంటి ముద్ర. కానీ దేవుని దృష్టిలో ముద్ర పడాలి అంటే కనుక అది సాదాసీద విషయమైనటువంటి విషయం కానే కాదు. ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయండి అంటే ఎవరు వేయరు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్సు, పేపర్లు, పద్ధతులు, ఇవన్నీ కోణాల్లో క్రమంగా ఉంటేనే వారు స్టాంప్ వేస్తారు, సీల్ వేస్తారు, ముద్రను వేస్తారు. మరి లోకంలో ఉన్న వాళ్ళే మా ముద్ర పడాలంటే కనుక ఇవన్నీ ఉండాలి, ఈ పదార్థం అమ్ముడుపోవాలంటే కనుక ఈ క్రైటీరియాలు, అంటే ఈ పదార్థాలన్నీ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకే ఉండాలి, షుగర్ కానీ, స్వీట్ కానీ, సాల్ట్ కానీ అన్నీ కూడా క్రమంలో ఉండాలి, ఏదైనా మించినా తక్కువైనా సరే మేము సీల్ వేయం, స్టాంప్ వేయం, ముద్రించం, దీన్ని మీరు సప్లై చేయకూడదు, సరఫరా చేయకూడదు అని నిలిపివేస్తామని అంటున్నారు లోకంలో ఉన్నవారే. మరి దేవుని వద్దకు వచ్చిన వారి కొరకు దేవుడు నిర్ణయించినటువంటి ముద్ర ఏంటి? మన భారతదేశానికి ఒక ముద్ర, భారతదేశపు జెండా, కానీ నేనంటా అది ఒక స్వాతంత్రపు ముద్ర. భారతీయులందరికీ స్వాతంత్రం వచ్చినందుకు దాన్ని ఎగరవేసినటువంటి జెండా స్వాతంత్రపు ముద్ర. అయితే క్రైస్తవ ముద్ర ఏంటి, క్రైస్తవులకు ఉండవలసినటువంటి ముద్ర ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఎఫెసీయులు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ చూసినట్లయితే ముద్ర సాధారణంగా రాదు, ఈ ముద్ర పేరు పరిశుద్ధాత్మ ముద్ర. ఈ ముద్ర కలిగి ఉన్నవారికి మాత్రమే పరలోక రాజ్యానికి అర్హత. ఆ విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఈ క్రైస్తవులకు ఉండవలసినటువంటి పరిశుద్ధాత్మ ముద్ర అనేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కోణంలోకి, శ్రేష్టమైనటువంటి మెట్టు మీదకి ఎక్కాలి అంటే వాక్యం సెలవు వస్తుంది, మీరు సత్యవాక్యమును మరియు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. ఈ మూడు విషయాలు, సత్యవాక్యం, రక్షణ సువార్తను మరియు దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని వాక్యాన్ని వినాలి. విశ్వాసము, వాక్యం, వినికిడి, ఈ రెండు విషయాల్లో ముందుకు సాగుతూ ఉంటే ఈ సందర్భంలో, ఈ క్రమంలో దేవుడు తన ముద్రను వారి మీద ఉంచుతాడు. ఇప్పుడు ఈ సత్యవాక్యం ఖచ్చితంగా నేను ప్రకటిస్తున్నటువంటి వాక్యం 100% సత్యవాక్యం, అగ్నిలో పుట్టము వేయబడినటువంటి సత్యం. దీన్ని ఏ అగ్ని కూడా కాల్చలేదు, ఏ జలములు కూడా ఆర్పివేయలేవు. అంతటి ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, వెలకట్టలేనటువంటి, ఖరీదు చెల్లించలేనటువంటి సత్యం ఇది. సత్యవాక్యం నేను ప్రకటిస్తుంది. ఈ సత్యవాక్యాన్ని ఎవరైతే విని
రక్షణ పొందుకుంటారో, క్రీస్తు విశ్వాసం ఉంచుతారో, వారికి మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ముద్ర ముద్రించబడుతుంది. ఇదే విషయాన్ని మనం అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, వారు పరిశుద్ధాత్మ పొందుకొని పేతురు అనర్గళంగా భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు వారందరూ అడుగుతున్నారు, బాబు అయ్యా, దైవజనుడా, సహోదరుడా, మీరు కొత్త భాషలు మాట్లాడుతున్నారు, ఇది ఎలా సాధ్యపడింది? ఇప్పుడు మేము మీలాగే ఉండాలనుకుంటున్నాం, మేమేం చేయాలి అని అంటే, అప్పుడు పేతురు ఒకటే ఒక మాట చెప్పాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మానువరమును పొందుకుంటారు. సత్యవాక్యమును విని పాపాలు ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకోకుండా మీరు నా వలే భాషలు మాట్లాడడం కానీ, నా వలే దేవుని యొక్క స్వరూపులకు మార్చబడడం కానీ, దేవుని చిత్తము చేయువారము కానీ, పరలోక రాజ్యానికి వారసులుగా అవడం కానీ జరగనే జరగదు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, పరిశుద్ధాత్మతో నింపబడడం మరియు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండడం, నింపబడడం వేరు, ముద్రను కలిగి ఉండడం వేరు. సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, సంసోను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇలా చరిత్రలో మనం చూస్తుంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, కానీ వారు నింపబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ నిలిచిలేదు వారి మీద. వారు కోల్పోయారు, శక్తిని కోల్పోయారు, అభిషేకమును కోల్పోయారు, వారి స్థాయిని స్థితిని కోల్పోయారు, పరిశుద్ధాత్మ యొక్క ముద్రను పొందుకోలేని వారుగా నిలిచిపోయారు. కానీ పరిశుద్ధాత్మ ముద్రకి పరిశుద్ధాత్మ నింపుదలకున్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మీకు గుర్తించాలంటే, మనం పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మను మనలో నిలిచి ఉండినట్లుగా మనం పవిత్రంగా పరిశుద్ధంగా మన జీవితమును జాగ్రత్తగా కాపాడుకుంటూ అణకువతోనూ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలతోనూ చూపులతోనూ తలంపులతోనూ ఎప్పటికప్పుడు పరిశుద్ధతను వెతికి వెతికి సమాధానమును వెతికి వెతికి ఆ మార్గంలో, జీవ మార్గంలో, యథార్థ మార్గంలో, నీతి మతంలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఈ క్రమంలో దేవుడు తన ముద్రను మన మీద వేస్తాడు. ఎల్లప్పుడూ స్థిరంగా పరిశుద్ధతలో నిలిచి ఉంటే ఆయన తన పరిశుద్ధాత్మక ముద్రను వేస్తాడు. ఎలా వేస్తాడంటే పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నప్పుడు వేస్తాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మను మనలో నిలిచి ఉంటాడు అంటే కనుక, ఆయన చిత్తానుసారంగా ఒక మాట చెప్పిన వెంటనే వెంటనే లోబడి ఆ ప్రకారం చేస్తే ఆయన నిలిచి ఉంటాడు. కుటుంబంలో బాధ్యతలు తెలిసినటువంటి యజమానుడు చెప్పినటువంటి మాట భార్య వింటే ఇద్దరి మధ్య ఐక్యత ఉంటుంది. ఇక్కడ భర్త చెప్పినటువంటి మాట భార్య వినకపోతే ఐక్యత ఉండదు. క్రమంగా బాధ్యత కలిగినటువంటి భార్య ఒక సలహా ఇచ్చినప్పుడు దాన్ని భర్త స్వీకరించాలి. స్వీకరించకపోతే వారి మధ్య సమాధానం ఉండదు. ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, దేవుడు ఒక మాట మనకు చెప్పినప్పుడు దానికి వెంటనే లోబడి మనం వినయంతో, విధేయతతో ఆయన మాట ఆజ్ఞానుసారంగా జీవించడానికి అడుగు ఎప్పుడైతే వేస్తామో ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఇలా నిలిచి ఉండి మనల్ని ముద్రిస్తాడు. ఈ ముద్రించబడేటువంటి సమయం వరకు మనం నిలిచి ఉండాలి. ముద్రించబడ్డారా లేదా అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలంటే, ఏ వ్యక్తి అయితే పాపం నుంచి వేరు చేయబడి దేవుని రక్తంలో కడగబడి ఆత్మతో నింపబడి సంపూర్ణంగా ఒకటకు సాగిపోతూ దినదినము ఆత్మీయతలో ప్రార్థనలను, వాక్య ధ్యానములను వర్ధిల్లుతూ ఉంటారో వారు ముద్రించబడిన వారు. ఎవరైతే దేవుని రక్తం నుంచి వేరు చేయబడి దూరమైపోతారో వారు దేవుని ఆత్మచేత నింపబడిన వారు కాదు. ఒకవేళ నింపబడిన వారిలో పరిశుద్ధాత్మ నిలిచిలేదు, వారికి ముద్ర అసలు లేనే లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీరు ముద్రింపబడుతూ ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇప్పుడు ముద్ర కలిగి ఉండడం క్రైస్తవులకు అంత ముఖ్యమా? ముద్ర లేకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచుకుడినట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగు చేయటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొస్సల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఒకరోజు రాబోతుంది, అన్నిటికీ పరీక్ష, అన్నిటినీ కాల్చే ఒక ఉన్నతమైన బహువేంద్రమైనటువంటి అగ్ని ఆ దినం రాబోతుంది. ఆ మహావేంద్రమైనటువంటి దినం, ఆ దినమున
అన్నీ కాల్చబడతాయి, అన్నీ తునాతునకలుగా చేయబడతాయి. ఈ భూమి ఆకాశం పంచభూతములు మహావెండ్రంతో లయమైపోతాయి. ఈ ఆకాశము అంతర్ధానమైపోతుంది, ఈ భూమి చాప వలె చుట్టుకుని పోతుంది, ఏది పుస్తకం వలె మూసుకుపోతుంది, ఏది కూడా నిలబడదు, అన్నీ కూడా శూన్యములకు వెళ్ళిపోతాయి. ఈ సందర్భంలో ఏది నిలిచి ఉంటుంది అని అంటే, తమ దేవుని దాసుల నుదుటి మీద, నొస్సల మీద ఎవరికైతే పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుందో వారు మాత్రమే నిలిచి ఉంటారు. ఒకవేళ ముద్ర లేకపోతే అన్నిటికీ హాని కలిగినట్లు, ఎలాగ అన్నిటికీ హాని కలిగిందో అదేవిధంగా వీరికి కూడా హాని కలుగుతుంది. అప్పటి వరకు భక్తి చేసినా, అప్పటి వరకు యథార్థంగా ఉన్నామని చెప్పుకున్నా, దీని ఆత్మతో నిప్పబడి ఉన్నామని చెప్పుకుంటున్నా, దుర్బోధలు చేస్తూ జనాలు భ్రమపరుస్తూ తోడేళ్ళు వలె లోపల ఉన్నప్పటికీ బయటికి గొర్రె చర్మం ధరించుకొని ముందుకు సాగుతూ ఉన్నా, వైభవంగా కనిపిస్తూ ఉన్నా, ఆ దిన ఉన్న పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే ఎవరైనా సరే ఈ స్థితికి దిగజారిపోవాల్సిందే. వాక్యం సెలవిస్తుంది, అన్నిటికీ కీడు, అన్నిటికీ హాని, చెట్లుకి, ఆకాశానికి, భూమికి, సముద్రమునకు, మొత్తమునకు హాని కలగబోయేటువంటి దినం ఒకరోజు ఉంది. ఆ దినమున హాని కలుగుద్ది. అయితే ఆ హాని కలిగేటువంటి దినం నుండి, ఆ పరిస్థితుల నుంచి మీరు తప్పించబడాలంటే మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను కలిగి ఉండాలి. నేడు పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్ర అనేటువంటి విషయం కూడా మనకు తెలియకపోతే, పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉండాలి, అది మనల్ని కాపాడుకోవాలనేటువంటి విషయం కూడా మనకు తెలియకపోతే, మన ఆధ్యాత్మిక విలువలు ఎక్కడి వరకు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న మనం ఎదుట పెట్టుకోవాలి. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో మనం ఎదగాలి, పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉండాలి. అంత మటుకు కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన నొసట మీద కలిగి ఉండాలి. ఈ ముద్ర కలిగిన వారు మాత్రమే కీడు నుండి తప్పించబడతారు. ఇది కీడు ఎలా ఉంటుంది అని చూసినట్టయితే 9వ అధ్యాయంలో మనం చూస్తాం, 3వ వచనం, ఆ పొగల నుండి మిడతలు భూమి మీదకు వచ్చును, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడును, మరియు నొస్సల యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనను గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునికైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడును. ఈ భూమిలో నుండి మిడతలు వస్తాయి, అది ఎటువంటి బలాన్ని కలిగి ఉంటాయంటే తేళ్లకు ఉన్నటువంటి బలాన్ని కలిగి ఉంటాయి. తేళ్లకు ఉండేటువంటి బలం విషయంతో కూడినదై ఉంది. సాధారణంగా మిడతలు ఏమీ హాని చేయవు, కానీ మిడతలకు తేళ్ల స్వభావం వస్తే మిడతలు సైతం క్రూరంగా మారిపోతాయి. మిడతలు కుట్టిన మనిషి జీవితమునకు హాని. పరిస్థితి ఎవరికి వస్తుంది అంటే, ఎవరికైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ముద్ర ఉండదో వాళ్ళకి ఈ కీడు, ఈ హాని రాబోతుంది. అయితే అటువంటి బాధ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వర్ణిస్తున్నాడు పరిశుద్ధాత్మను అపొస్తలుడైనటువంటి యోహాను ద్వారా 5వ వచనంలో, వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడును. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావ వలననే ఆశపడుతురు కానీ మరణము వారి యద్దు నుండి పారిపోవును. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ తేలు స్వభావం కలిగినటువంటి, తేలు వంటి విషము కలిగినటువంటి ఆ మిడత కుట్టినప్పుడు మనిషి చనిపోదామనంత ప్రయత్నం చేస్తారంట. చనిపోదామని ప్రయత్నం చేసినా మరణం అతనికి రాదు. మరణం అతన్ని చూసి, ఆ వ్యక్తిని చూసి, ఆవిడని చూసి పారిపోతుంది. మరణం రానే రాదు. నేను చాలా చోట్ల కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం, వారు మరణించారు, వారు ఎవరు లేని సమయంలో వారు శరీరాన్ని బలన్మరణానికి గురి చేసుకున్నారని. ఎందుకు అంటే, తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వలన, తీవ్రమైనటువంటి తలనొప్పి వలన, దాన్ని వారు తట్టుకోలేక వారి జీవితాన్ని అక్కడితో చాలిస్తూ ఉంటారు అనేటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ అదే పరిస్థితి. ఆ తేలు మిడత కుడితే ఏముండిద్దిలే, మిడత కుడితే ఏం నొప్పి వచ్చిద్దిలే అని అనుకుంటూ ఒకవేళ ఉంటే, ఆ దినం వరకు వెయిట్ చేస్తే, ఒకవేళ ముద్ర లేకుండా ఉండాలనుకుంటే, టేస్ట్ చేయాలనుకుంటే, ముద్రను పక్కన పెట్టేసి పరిశుద్ధాత్మ లేకుండా, దేవుడు లేకుండా, ఇష్టానుసారంగా విచ్చబెట్టితనంగా బ్రతికితే ఆ రోజున ఈ యొక్క మిడత కుట్టే అనుభవం వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఈ బాధ ఏంటి అనేది. ఎందుకు పరిశుద్ధాత్మను రాయించాడు? ఆ బాధ వేదనను తట్టుకోలేక మనిషి చనిపోదాం అనుకుంటాడా? అంత వేదనగా ఉంటుందా? అంత లోతుగా బాధ ఉంటుందా? అంత భారంగా ఉంటుందా నొప్పి? అంత బరువుగా ఉంటుందా అని అంటే, అవును. ఆ సమయంలో ఈ పరిస్థితి ఎవరు తట్టుకోలేరు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, తన శక్తి శౌర్యం ఎదుట, బల బాహువు ఎదుట
ఆయన పరాక్రమం ఎదుట ఎవ్వడు కూడా ఆయన ఎదుట నిలబడలేడు. ఇప్పుడు ఈ మిడత దగ్గరే మీరు నిలబడలేకపోతే, మిడత దగ్గరే నిలబడి నా దేవుని ముద్ర ఉందని చెప్పుకోలేకపోతే, దానినే జయించలేకపోతే దేవుని రాజ్యంలో దేవుని ఎదుట అసలు నిలబడడం అసాధ్యం. అందుకే ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు, నేటి దినాన మీరు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండండి. మాకు స్వాతంత్రం వచ్చింది, మేము స్వాతంత్రాన్ని పొందుకున్నాం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, మాకు హద్దులు లేవు, అదుపులు లేవు, మాకు కావాల్సినట్టుగా చూస్తాం, మాకు కావాల్సినవి వింటాం, మా నోటిలో ఉండేటువంటి నాలుక భూసంచారం చేసిద్ది, ఎట్లా కావాలంటే అట్లా ప్రవర్తిస్తాము అని అనుకుంటే, ఆ రోజున ఆ మహాదినం రోజున ఈ మిడతల ముందు చేత కాని వారి వలె నిలిచిపోవలసిందే, మరణం కొరకు ఎదురు చూడవలసిందే. ఆ రోజున సహాయం చేయడానికి రక్షించడానికి ఏ సేవకుడు మీ వద్దకు రానేరాడు. స్వాతంత్రం వచ్చిందని సంతోషంతో జెండాలు ఎగరవేయడం అంటు కాదు, కానీ మీ ఆత్మకు స్వాతంత్రం వచ్చిందా, మీ బ్రతుకులో స్వాతంత్రం వచ్చిందా, మీ పాపంలో మీకు స్వాతంత్రం వచ్చిందా, మీకు జయ జీవితం వచ్చిందా, మీరు విమోచించబడ్డారా, విడుదల పొందుకున్నారా, సాతానిక క్రియలను త్రొక్కగలుగుతున్నారా అనేటువంటి ప్రశ్నను మన మీద వేసుకున్నట్లయితే, మన ఎదుట పెట్టుకున్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనం పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉన్నామా లేదా అన్నటువంటి విషయం. ఈ గొప్ప కీడును గొప్ప హానిని మనం తప్పించుకోవాలంటే ఒకే ఒక కారణం, పరిశుద్ధాత్మ ముద్ర. ఏమంటే ఎన్నో సంవత్సరాలు అయిందండి బాప్తిజం తీసుకొని, ఎన్నో ఏళ్ళైందండి మా పాస్టర్ గారు అద్భుతంగా వాక్యం చెప్తారండి, మేము బాగా ప్రార్థన చేస్తామండి, మేము కన్నీరు కారుస్తామండి, మేము దర్శనాలు చూస్తామండి, మేము ప్రవచనాలు చెప్తామండి, ఇవన్నీ కుదరదు. మన భక్తి, మన ప్రవర్తన, మన యథార్థత, మన దేవుని ఎదుట ఉన్నటువంటి ఆ జీవన విధానం, ఒంటరిగా ఉన్న చేసేటువంటి ప్రతి క్రియను బట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడ్డామా అనేటువంటి విషయం దేవుడు స్పష్టంగా లిఖిస్తాడు. మన క్రియలన్నీ, సంచారములన్నీ కూడా ఆయన కవులలో, ఆయన పుస్తకంలో స్పష్టంగా లిఖించబడుతూ ఉన్నాయి. దేవుని ఆత్మచేత ఎవరు నింపబడ్డారు, దేవుని ఆత్మచేత ఎవరు ముద్రింపబడ్డారు అన్న విషయం ఆయన బాగుగా ఎరిగి ఉన్నవాడు. మనం ఒకవేళ నేను ముద్రింపబడ్డాను, నేను గొప్ప భక్తుడిని అని అనుకుంటే దేవుని తట అది చల్లదు, అది మనం సిగ్గుపడవలసిన వారుగా, తలదించుకోవాల్సిన వారుగా ఉండవలసిందే. మరియు మనం కొరింథీయులకు రాసినటువంటి 2:1-22 మనం చూసినట్టయితే, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ముద్ర పడిన వెంటనే సంచకరువు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. సంచకరువు అనగా గ్యారంటీ. ఏదైనా వస్తువు కొంటే మనం అడుగుతాం, ఏమండి ఇది ఎన్నాళ్ళు పనిచేసిద్ది సక్రమంగా, ఎన్నాళ్ళు మీకు గ్యారంటీ ఇస్తారు, ఏసీకి, ఫోన్కి, మొబైల్కి, ల్యాప్టాప్కి, ఈ కెమెరాకి, ఈ రెండింటికి ఎన్న ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే వాళ్ళు 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు ఏవి చెప్తారు. ఇది సంచకరువు, గ్యారంటీ. దేవుని ముద్ర పెట్టుకుంటే, దేవుని ముద్ర మన మీద ముద్రించబడితే మనకి పరలోకంలో సీట్ గ్యారంటీ. చాలామంది అంటారు బాప్తిజం తీసుకోగానే నాకు పరలోకంలో సీట్ గ్యారంటీ, కుదరదు. మేము రక్త మాంసాల పాలు భాగస్థలం అవుతున్నాం, మేము భక్తులం అంటే కుదరదు. పరిశుద్ధాత్మ ముద్ర ఉంటేనే పరలోక రాజ్యంలో సీట్ గ్యారంటీ. పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే నరకానికి సీట్ గ్యారంటీ. ఏ గ్యారంటీ కావాలో, ఏ సంచకరు కావాలో అది వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వారి వ్యక్తిగత నిర్ణయాన్ని బట్టి నిలిచి ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వాక్యం వింటే నీతోను మీతోను ప్రభు సెలవిస్తున్నటువంటి విషయం, మీరు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను పొందుకోవాలి. అన్ని జనులు చూస్తూ ఉన్నప్పటికీ సువార్త చెప్తే బాగుంటుంది అని అనుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు ముద్రను గురించి ప్రభు స్పష్టంగా సెలవిస్తుండగా అన్ని జనులకైనను, క్రైస్తవులకైనను, ఎవరికైనాను, ఎట్టి స్థాయిలో ఉన్నవారికైనాను ఈ మాట ప్రభు సెలవిస్తున్నాడు. మీకు పరిశుద్ధాత్మ ముద్ర లేని ఎడల మీరు పరలోక రాజ్యానికి వారసులు కానేరరు, నరకానికి నిచ్చక్కగా తిన్న త్రోవలో మీరు వెళ్ళిపోతారు. అయితే ఈ పరిశుద్ధాత్మ ముద్రను పొందుకోవడం అంత సులువ అంటే, మొదట్లోనే మీకు చెప్పాను అంత సులువు కానే కాదు ఇది. అందుకే గల్తీయులు రాసిన పత్రికలో మనం చూస్తాం 6:17, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. క్రీస్తు ముద్ర, పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగి ఉండడం అంటే సదాసీదా విషయం కాదు. ఎప్పుడు ముద్ర కలిగి ఉంటామంటే శ్రమలలో కొట్టబడుతూ, ఇబ్బందుల్లో నలపబడుతూ, మహా ఎండలో కాల్చబడుతూ, శోధనను ఎదుర్కొంటూ, శ్రమలో నిలిచి ఉంటూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ, విశ్వాసం నిలకడగా ఉంటూ, నిరీక్షణతో ముందుకు సాగిపోయే వాళ్ళకి దేవుడు తన ముద్రను ఇస్తాడు. ఇవన్నీ మేము చేయలేము, మేము భరించలేము, దేవుని మందిరంకి వచ్చి మాకు కష్టంగా ఉంది, మాకు స్వస్థత రాలేదు, మాకు ఆరోగ్యం రాలేదు, మాకు ఉద్యోగం రాలేదు, మా కుటుంబంలో ఇవి లేదు, అది లేదు, మాకు ఏసీ లేదు, కారు లేదు, బిల్డింగ్ లేదు, మాకు ఇల్లు లేదు, గృహం లేదు, పిల్లలు లేరు అని ఇటువంటి చంచలత్వమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషల మీద వాంచగలిగిన వారిగా ఉండి
దేవునికి దూరం అయిపోతే దేవుని పరిశుద్ధాత్మ ముద్ర రానే రాదు. ఆ పరిశుద్ధాత్మ ముద్ర రాకపోతే పరలోక రాజ్యానికి వారసులు కానే కారు. కనుక పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనం కలిగి ఉండాలి. స్వాతంత్రం వచ్చింది అని చెప్పుకోవడం మట్టుకు కాదు, కానీ స్వాతంత్రం మనకు వచ్చిందా, మన దేహానికి వచ్చిందా, మన ఆత్మకు వచ్చిందా అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి. నేడు భారతదేశంలో చూస్తూ ఉంటే ఒక స్త్రీ చిన్న పాప అయినా సరే ఒంటరిగా బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితులు భారతదేశం అంతటా ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తూనే అదొక దురాత్మ చీకటి క్రియలు. అయితే దేవుని యొక్క స్వాతంత్రపు ముద్ర మనము కలిగి ఉండాలి. ఈ స్వాతంత్రపు ముద్ర మనల్ని పరలోక రాజ్యంలో స్వాతంత్రులుగా చేస్తుంది. పరలోక రాజ్యంలో స్వాతంత్రులుగా చేయడం మట్టుకు కాదు, కానీ ఈ భూమి మీద మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. ఏ దేశానికి వెళ్ళినా, ఏ యొక్క రాష్ట్రంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ అడుగు పెట్టినా మనం స్వాతంత్రులుగా ఉంటాం. కొంతమందిని గురించి నేను సాక్ష్యం వింటూ ఉంటాను, మేము ఆ దేశానికి వెళ్తే మా కన్నులు చెరిపోతున్నాయి, మేము వాళ్ళతో మాట్లాడుతుంటే మా తలంపులు చెరిపోతున్నాయి. ఈ పరిశుద్ధాత్మను ముద్రను పొందుకుంటే మన శరీరం, మన దేహం, మన చూపులు, మన మనస్సు, హృదయం అన్నీ దేవుని పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటాయి. దేవుడు ఆత్మానుసారంగా నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా స్వాతంత్రం ఉంటుంది. ఇది నేను చేయకూడదు, ఇది నేను చేయొచ్చు, స్వాతంత్రం ఉంటుంది. కొంతమంది వారికి భయపడి, వీరికి భయపడి ఏమంటే వాళ్ళ ముందు ప్రార్థన చేయడానికి భయంగా ఉందండి, మేము వారి ఊరు వెళ్ళాం ఆ రోజు ప్రార్థన చేయడం కుదరలేదు, వాక్యం చదవడానికి కుదరలేదు, చదివితే ఏమైనా అనుకుంటారేమో, ప్రార్థన చేస్తే ఏమైనా అనుకుంటారేమో, వాక్యం వింటే ఈయన వాక్యాలు వింటున్నా వెంటనే ఏమైనా అనుకుంటారేమో అని నేను చేయలేదండి, భయం. కొంతమందికి వాక్యాన్ని పంచడానికి, వాక్యాన్ని వినడానికి, ధైర్యంగా వాక్యాన్ని చదవడానికి, నాతో మాట్లాడడానికి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భయం. కారణం ఏంటంటే వాళ్ళకి స్వాతంత్రం లేదు, నిజమైనటువంటి పరిశుద్ధాత్మ ముద్ర వారి మీద లేదు, స్వాతంత్ర ముద్ర వారి మీద లేనే లేదు. వారు ఎవరికి దాసులుగా ఉన్నారంటే ముద్ర వారి సేవకులకి, వారి యజమానులకి, వారి నాయకులకి దాసులుగా ఉండిపోయారు. వారు పరలోక రాజ్యానికి తీసుకువెళ్లరు కనుక అటువంటి ముద్ర నుండి దూరమై దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మీరు కలిగి ఉండండి. మరియు పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉంటే మనం చూస్తాం గల్తీయుల రాసిన పత్రిక 5:16 నుండి శరీర క్రియల గురించి ఇక్కడ ఉంటాయి. ఈ శరీర క్రియలేవి కూడా వారిలో ఉండవు. పరిశుద్ధాత్మ ముద్ర కలిగిన వారు, స్వాతంత్ర ముద్రను కలిగిన వారు ఈ శరీర క్రియలను ఏమాత్రం వారిలోకి రానివ్వరు. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మతతలు, అలరిత కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. అలరిత కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి అంటే మొదలైనవి అనే ప్రభు అక్కడ ఆపివేశాడు. పరిశుద్ధాత్మను అంటే మొదలైనవి అనేటువంటి పదము దగ్గర మనం పెట్టుకోవాల్సింది, మనల్ని పాడు చేసేటువంటి క్రియలు నేడేమి ఉన్నాయో అవి పెట్టుకోవాలి. ఆ సమయంలో టీవీలు లేవు, ఆ సమయంలో జనంలో పాడు చేసేటువంటి క్రియలు లేవు. ఇప్పుడు అవన్నీ వచ్చిన చేరువైనవి, అవన్నీ రాసుకోవాలి. సీరియల్స్, సినిమాలు, సినిమా పాటలని ఇవి మనం రాసుకోవాలి. మొదలైనవి మన సమయాన్ని మనల్ని దొంగిలించేవి ఏవి ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. చెడు సహవాసాలు రాసుకోవాలి, యూట్యూబ్లో చూడకొని చూడడం రాసుకోవాలి. సమయాన్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వ్యర్థం చేయడం రాసుకోవాలి. ఇవన్నీ మనకు క్రమం కాదు, ఇది శరీర క్రియలు రాసుకొని ఇక్కడ వాటిని విడిచిపెట్టాలి. ఆత్మను పొందుకున్నవాడు, ఆత్మచేతను ముద్రింపబడిన వారు శరీర కార్యములు చేయనే చేయరు. కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, పరిశుద్ధాత్మను మనలో నిలిచి ఉన్నట్లుగా కాచుకోవాలి, మరియు పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ముద్రను కలిగి ఉంటే దేవుడు ఆ దినమున ఏ హాని కీడు మనకు కలగకుండా రక్షించి పరలోకానికి చేరుస్తాడు, మరియు మనల్ని ఏ మార్గంలో నడిపించాలో ఆ మార్గంలో నడిపిస్తాడు, మరియు మనకి పరలోక రాజ్యంలో మనకి అర్హతను ఆయన ఖచ్చితమని నిర్ణయిస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీకటి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్. తలలో మంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం కలుతాను నా ప్రభువా, వాక్యను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. నీ యొక్క ఆత్మ ముద్ర చేత వారిని నింపి ముద్రించి పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేసుకోమని యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.